దేవం పుష్పశ్రేక్ష కర్మకం కళశాడ్ మాణిక్య పాత్రభయం బిభ్రాణంకర పంకజైరపతజస్కంధాది రూఢం విభుం నమామి సతతం త్రైలోక్య సతలక్యసమ్మోహనం గురుదేవులు శ్రీమశంకరాచార్యుల వారు శ్రీ దాత్రేయస్వామివారు హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్మపాదములకు నమస్కరిస్తూ కార్తీక పురాణ ప్రవచనంలో రెండవ రోజు అధ్యాయం విశేషాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం వశిష్ట వాచ హే జనక మహారాజా వినినంత మాత్రమున చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడినటువంటి సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మాహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతమా ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసం వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులనుచరించిన వాడు వెయ్యి అశ్వమేధముల యజ్ఞము చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందగలుగుతాడు కాబట్టి జపాదులను ఆచరించి వెయ్యి అశ్వమేధ ఫలాలను పొందవచ్చును ఈ సోమవార వ్రత విధానాన్ని ఆచరించటానికి ముఖ్యంగా ఒకటి ఉపాసనము రెండవది ఏకభుక్తము మూడవది నక్తము నాలుగవది అయాచితము ఐదవది స్నానము ఆరవది తిలదానము ఈ ఆరు విధాలుగా షట్కర్మలని మనం ఈ కార్తీక మాసంలో గనక ఆచరిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు మనకి తన యొక్క సాన్నిధ్యాన్ని ప్రసాదించగలుగుతాడు అని చెప్తున్నారు ఈ కార్తీక మహ మహత్యంలో మనం శివుడికి ప్రీతికరమైనటువంటి విశేషాలనే ఇక్కడ ఆచరిస్తున్నాం శివుడికి ప్రీతికరమైనటువంటి విశేషం ఏంటయ్యా అని అంటే స్నానం చేయడం దేహశుద్ధి చేసుకుంటాం కానీ ఆత్మశుద్ధి కలుగుతుంది ఆత్మశుద్ధి కలగాలి అని అంటే ఈ కార్తీక మాసం అనేటువంటిది ప్రాధాన్యమైనటువంటి మనం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్తీక మాసంలో మనం రోజూ స్నానం చేస్తాం కానీ నీళ్ళు పెట్టుకుని చేస్తాం శీతలోదకము స్నానం ఆచరించడం వల్ల శరీరం గట్టిపడుతుంది ఆ శరీరం గట్టిపడడం వల్ల మనకు ఉన్నటువంటి స్వేదగ గ్రంథుల్లోంచి ఉద్భవించేటువంటి చెడు ఏదైతే ఉందో బయట నుంచి కూడా ఆ చెడు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి శ్వేద గ్రంధులు శుభ్రపడతాయండి మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు పెడతాం ఎందుకని ఆ చల్లదనం వలన ఆ కూరగాయలు అన్నీ కూడా తాజాగానే ఉంటాయి నాలుగైదు రోజుల వరకు కూడా అది ఎంత తాజాగా ఉండగలగాలి ఇన్ని రోజుల వరకు అంటే దానికి తగినంత శీతోష్ణ సుఖదుఖాల్ని ఆ కాయ చేకూరే విధంగా మనం ఆ ఫ్రిడ్జ్లో ఆ శీతలత్వాన్ని ఇన్ని డిగ్రీల్లో ఉండాలి అని పెడతాం తద్వారా కాయ పాడైపోకుండా ఎంతో ఫ్రెష్గా ఉంటుంది తాజాగా ఉంటుంది అలాగే ఎప్పుడూ ఉష్ణవన్నే స్వీకరిస్తాం మన స్నానం చేసిన తర్వాత వాతావరణంలో వేడనేది ఉంటుంది కొన్ని కొన్ని శరీరతత్వాలు సున్నితమైనటువంటి వేడిని కూడా గ్రహించలేవు సహించలేవు తద్వారా ఏమవుతుందంటే శరీరంలో స్వేదం ఎక్కువ వస్తుంది అంటే చెమట ఎక్కువ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఈ చల్లని స్నానాన్ని ఆచరించామనుకోండి శ్వేతగ్రంథుల్లోకి లోపలికి వెడుతున్నటువంటి సూక్ష్మమైనటువంటి చెడు ఏదైతే ఉందో అది లోపలికి పోకుండా శ్వేతగ్రంథుల్లో ఈ చల్లదనం అనేటువంటిది అడ్డుపడి వాటిని లోపలికి పోనీయకుండా బయటికి నెట్టివేసి వాటిని గట్టిపరుస్తాయి తద్వారా మనం స్నానం చేసినప్పుడు సులువుగా అది బయటికి పోతాయి మలినాలు ఆ మలినాలన్నీ బయటికి పోవడం వల్ల దేహం దారుఢ్యవంతంగా కాంతివంతంగా అవుతుంది పూర్వము మన పూర్వీకులందరూ కూడా వేడి నీళ్ళని ఎప్పుడు చేసేవాళ్ళు కాదు స్నానం అనేటువంటిదే తెలియదు అగ్ని అనేటువంటిదే తెలియదు ఏది దొరికితే అది మన ఆదిమ జాతి వాళ్ళు పురాతనమైనటువంటి వాళ్ళు చంపుకోవడం దాన్నే తినడం చేసేవాళ్ళు తర్వాత కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులు దేహ మార్పుల వల్ల కూడా మనం ఇది చేస్తే గానే మనకి అరగదు అనేటువంటి ఒక సిద్ధాంతంలోకి వెళ్ళిపోయాం అది కాలక్రమంగా వచ్చేటువంటి మార్పు అది భగవంతుడు ఇచ్చింది మనం ఏం చేయలేం కాబట్టి ఈ శీతలోదకాన్ని స్థానంగా ఆచరించడం వల్ల శరీరంలో మనం చేసినా చేయకపోయినా అనాలోచితంగా ఈ మైండ్ అనేటువంటిది మస్తిష్కం అనేటువంటిది నిరంతరము పనిచేస్తూ ఉండడం వల్ల దేహంలో ఉష్ణమనేది ఉద్భవిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మెదడుని ప్రశాంతపరచాలి అంటే శీతలోదకంతో శిరస్నానాన్ని ఆచరించడం వల్ల అది సాధ్యపడుతుంది కాబట్టి శీతలోదకాన్ని ఇక్కడ స్నానం చేస్తాం నదీ నదాలు ఈ నదుల్లో నీరంతా కూడా గంగ ప్రవేశిస్తుంది కావేరీ నది స్నానం ఎంత మహిమాన్వితమైందో మనం ఆ కావేరీ నదిలో మునగడం వల్ల బ్రహ్మలోక ప్రాప్తి బ్రహ్మజ్ఞానాన్ని కూడా మనం పొందగలిగేటువంటి పుణ్యప్రదమైనటువంటిది ఈ కావేరీ నదీ స్నానం అలాగే గంగ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జలాశయంలోనూ నీటిలోనూ కూడా ప్రవేశిస్తుంది కాబట్టి ఆ పుణ్యఫలాన్ని మనం పొందగలుగుతాం ఇక్కడ ఉపవాసము అనే దాన్ని మనం తీసుకుందాం శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనము ఉపవాసము అంటే భోజనం స్వీకరించకుండా గడిపి సాయంకాలమున శివాభిషేకము చేసి నక్షత్ర దర్శనానంతరము తులసి తీర్థము మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది ఈ కార్తీక మాసం నాడునట సోమవారాలు కొంతమంది కార్తీక సోమవారాలు ఐదు వారాలు నాలుగు వారాలు వస్తే ఆ నాలుగు వారాలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తారు ఉపవాసము ఏంటి భగవంతుడికి దగ్గరగా ఉండడం హృదయస్థానములో ఉండడం ఉపవాసము నివసించడము వాసము అంటే భగవంతుడికి అతి చేరువులో నివసించడం అంటే ఆయన నామస్మరణలు ఆయన ధ్యానము ఆయనకి సంబంధించిన విషయాల్ని మాత్రమే మనం ఆచరిస్తూ ఉంటాం అన్నమాట అలా చేస్తూ ఉదయమంతా నిరాహారంగా ఉండి సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత మనం దీపారాధన చేసుకుని ఆ దీపంలోనే పరబ్రహ్మమైనటువంటి పరమేశ్వరుణ్ణి కొలువు తీర్చుకొని ఆయన్ని పూజించుకొని ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసి ఎందుకంటే కృతికా నక్షత్రంలో ఈ కార్తీక మాసంలో కృతికా నక్షత్రంలో పూర్తిగా చంద్రుడు ఉంటాడండి పూర్తిగా చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉండడం వలన మనం ఆ చంద్రుడు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే పరమేశ్వరుని ఆదా ఆరాధించాలి పరమేశ్వరుని ఎందుకు ఆరాధించాలి అని అంటే పరమేశ్వరుడు నటరాజస్వరూపంగా ఉన్నప్పుడు నాట్యాలు చేస్తున్నప్పుడు చంద్రుడు ఆయన పాదాల కింద పడి విరిగిపోయాడండి విరిగిపోతే ఆ చంద్రుడికి మోక్షాన్ని ప్రదా ప్రసాదించడం కోసం పరమేశ్వరుడు ఆ చంద్రబింబము అంటే అర్ధచంద్రాకారంలో ఒక చిన్న అరంగుళం రూపంలో ఉంటుంది ఆ చంద్రబింబాన్ని తీసుకుని వెళ్ళి తన శిరస్సును పెట్టుకున్నాడు అండి కాబట్టి ఎప్పుడైతే ఈ కృతికా నక్షత్రంలో చంద్రుడు శాశ్వత స్థిరణ మాసం ఉంటాడో అది కార్తీక మాసం కాబట్టి ఆ చంద్రదోషం పోవాలి చంద్రుడు దోషం చూపించకుండా సకల కార్యసిద్ధులు కలిగిస్తూ అనుగ్రహం కలగాలి చంద్రుడిది అని అంటే ఆ రోజు పరమేశ్వర ఆరాధన చెయ్యాలి మనం కాబట్టి ఇక్కడ పరమేశ్వరుణ్ణి మనం కార్తీక మాసము అనేటువంటి మాస సందర్భంగా అధిపతి అయినటువంటి శివుణ్ణి ఆరాధన చేస్తున్నాం కాబట్టి రోజంతా ఉపవాసం ఉన్నాం కాబట్టి సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత దీపారాధన అనంతరము నక్షత్ర దర్శనము చంద్ర దర్శనం చేస్తే ఆ చంద్రుడు దోషాలు చంద్రుడు వల్ల కలిగేటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి జరిగి చంద్రానుగ్రహాన్ని పొందగలుగుతాం తద్వారా మన శరీరం కాంతివంతమవుతుంది చాలా ఆకర్షణీయమైనటువంటి దైవ కవళికలు మన శరీరంలో ప్రవేశిస్తాయన్నమాట కాబట్టి అటువంటి చంద్రదర్శనం నక్షత్ర దర్శనానంతరము మనం తులసి తీర్థము లేకపోతే శైవ తీర్థమును స్వీకరించి పాలు పండు కానీ భుజించి మనం నిద్రించవలసి ఉంటుంది లేదు మరొక పద్ధతి అని అంటే ఏకభుక్తము అనేటువంటిది ఒకటి ఉన్నది ఉపవాసము అనేటువంటి దానికి మనం ముందు చెప్పుకున్నది చేయాలి లేదు రోజంతా నిరాహారంగా ఉండలేము అని అంటే చేయవలసి ఉంటుంది ఏకభుక్తంతో సాధ్యం కాని వాళ్ళు ఉదయం పూట పూర్తిగా ఉపవాసం ఉండడం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన సంధ్యాదులను యథావిధిగా నిర్వర్తించుకున్న తర్వాత మధ్యాహ్న కాలంలో భోజనం ఆచరించవచ్చు ఉదయం బ్రహ్మముహూర్తము లేకపోతే సూర్యోదయానికి ముందుగానే నిద్రీ నదీ స్నానము ఆచరించుకొని ధ్యానము ధర్మము జపము తర్పణములు అన్నీ ముగించుకున్న తర్వాత ఇంట దైవారాధన గావించి మనం ఏదైతే భుజించడానికి తయారు చేసుకున్నటువంటి పదార్థములన్నిటినీ కూడా మధ్యాహ్న కాలములో అపరాహ్నములో భగవంతుడికి నైవేద్యం చేస్తారండి కైంకర్యం చేస్తారు ఆ పదార్థాలన్నింటినీ కూడా తీసుకువచ్చి భగవంతుడికి నివేదన చేసుకుని కైంకర్యం చేసిన తర్వాత మనం భోజనం చేయాలి భోజనం చేసిన తర్వాత మళ్ళీ స్వామివారి యొక్క నామస్మరణతో ఆ రోజంతా సాయంకాలం వరకు గడిపి సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత మనం సంధ్యాదీపారాధన గావించుకొని మళ్ళీ ఉదయం లాగానే సాయంకాలం కూడా ఆలయ దర్శనం చేసుకుని మనకి ఇష్టమైనటువంటి దైవానికి ఆలయంలో దీపారాధన గావించుకుని అక్కడ జరుగుతున్నటువంటి ప్రవచనాలు కానీ ఉపన్యాసాలు కానీ లేకపోతే మనమే కార్తీక పురాణ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అధ్యాయాన్ని చదువుకుని స్వామివారికి పుష్పమో పత్రమో సమర్పించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వేడుకొని తిరిగి మనం ఇంటికి రావాలి ఈ విధంగా ఏకభుక్తము అంటే రాత్రికి ఈ ఏకభుక్తం చేసే రోజున ఏమీ స్వీకరించకూడదండి కావాలి అని అనుకుంటే క్షీరము అంటే పాలని స్వీకరించవచ్చు ఖర్జూరము లేకపోతే పండు కదలీఫలం అంటే అరటిపండు ఈ అరటిపండును కానీ లేకపోతే ఖర్జూరమును కానీ స్వీకరించి మనం రాత్రంతా కూడా ఉపవాసం ఉండాలి ఈ ఏకభుక్తము చేసేటువంటి వాళ్ళు ఉదయం కార్యక్రమాలు యథావిధిగా చేసుకుంటారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నాలుగు గంటల నుంచి కూడా ఎటువంటి ఆహారము స్వీకరించకూడదు ఎందుకంటే సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే నాటికి కడుపులో ఖాళీగా ఉండాలి ఆ ఖాళీగా లేదనుకోండి ఏమవుతుంది లోపల అజీర్తి అనేటువంటిది ఉదయం తిన్న ఆహారం అరక్కపోవడము తద్వారా అపాన వాయువులు అనేటువంటి ప్రవేశించడము అలాగే నిద్రలు ఏకాగ్రత తొలగిపోవడము మనం ఉస్సరించే మంత్రాల మీద కానీ ఉపాసన చేసేటువంటి విధి విధానాల మీద కానీ ఆసక్తి లేకపోవడము అనేటువంటివి సంభవిస్తాయి కాబట్టి కడుపులో నిండుగా తినేస్తే రాత్రికి ఆకలేకుండా ఉంటుంది అనే భావన కూడా ఉండకూడదు మళ్ళీ అలా ఉందనుకోండి అధికంగా తినడం వల్ల ఆయాసం ఎక్కువ అవుతుంది తద్వారా ఈ కడుపుకి ఇబ్బంది కలగడం వల్ల మనం కూర్చోలేము ఏ పని చేయలేనటువంటి స్థితిలోకి పెడదాం కాబట్టి అర్ధాకలితో ఉండాలి ఈ అర్ధాకలితో ఎప్పుడైతే మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తామో అది తగిన సమయానికి అరిగి శక్తి మన శరీరానికి చేరుకుంటుంది తద్వారా రాత్రికి ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది ఉదయాన్నే అనుకున్న టైంకి భగవంతుడే వచ్చి తట్టి లేపినట్టుగా మనం మెళుకువలోకి వస్తాము తర్వాత ఉత్సాహంగా కార్యాలన్నింటినీ కూడా చేసుకోగలుగుతాం కాబట్టి అటువంటి ఏకభుక్తాన్ని అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు అంటే అతిగా తినకూడదు ఒక ముక్క ఒక ముద్ద ఎక్కువ తిందాము అనేటువంటి ఆలోచన కూడా లేకుండా పొట్టలో అధిక బరువు అనిపించకుండా సమ సమాంతరముగా సమాంతరానికి ఒక రెండు అంగుళాలు తక్కువగా ఒక ముద్ద తక్కువగానే తిని భగవన్ నామస్మరణ చేస్తే భగవంతుడు సర్వశక్తుల్ని మనకి సర్వేంద్రియాల్లోనూ ప్రవేశపెడతాడు కాబట్టి ఇటువంటి ఏకభుక్తాన్ని మనం ఆచరించవలసి ఉంటుంది అలాగే నక్తము పగలంతా ఉపవసించాలండి కార్తీక మాసంలో మనం సూర్యోదయానికి ముందుగా లేచిన దగ్గర నుంచి కూడా మొత్తం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమును కానీ ఉప ఆహారమును కానీ స్వీకరించాల్సి ఉంటుంది ఇక్కడ నదీ స్నానాలు చేస్తాము యథావిధిగా రోజు మనం ఆచరించవలసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో సాంప్రదాయ ప్రకారము విధి విధానాలని ఆచరిస్తాం ఆచరించిన అనంతరము కూడా రోజంతా భగవద్ధ్యానంలో పురాణ ఇతిహాసాలని చదువుకుంటూ ఉండి రాత్రికి మనం భోజనం చేయవలసి ఉంటుంది చంద్రదర్శనము నక్షత్ర దర్శనం అయిన తర్వాత అక్కడ కూడా మనం అయ్యో పొద్దున్నీ ఆకలుతూ ఉన్నాము నీరసంగా ఉన్నది అనే భావన భగవద్ధ్యానం చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కలగదు ఎందుకంటే భగవత్ప్రీతికరమైనటువంటి ప్రీతికరమైనటువంటి వాక్యాలనే మనం చదువుతున్నాం అటువంటి పురాణాలని కథల్ని గాథల్ని వల్లివేస్తూ ఉన్నాం కాబట్టి మనకి క్షుద్భాధ వైపుకి ఆలోచన పోదు కాబట్టి రాత్రికి కూడా చాలా ఆనందంగానే ఉంటాం మానసిక ఆనందం అనేటువంటిది ఇక్కడ ప్రధానం ఈ మానసిక ఆనందంలో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు శారీరక ఇబ్బందులు అనేవి మన దోషాన్ని చూపించవు తద్వారా రాత్రికి భుజించేటువంటి ఆహారం అల్పాహారమైన తీసుకోవచ్చు లేదంటే మితముగా ఆహారాన్ని స్వీకరించి ఉపవసించవలసి ఉంటుంది అయాచితము ఇక నాలుగో దానికి పెడితే అయాచితము అయాచితం అంటే ఏమిటి అంటే కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణుడు చూసినా లేకపోతే ఎవరైనా పేదవాడిని చూసినా మనలో మనకి ఆయనలో ఒక భగవంతుడు కనిపించాడే అనుకోండి అయ్యో వీడు పేదవాడు రా పాపం భోజనం పెడితే బాగుంటుంది అని మన మనసుకి అనిపించింది అనుకోండి వాడిని పిలిచి భోజనం పెట్టాలి మనం అలా బ్రాహ్మణుణ్ణి పిలిచి ఎవరైనా భోజనం పెట్టినా లేకపోతే ఎటువంటి వాళ్ళనైనా సరే బ్రాహ్మణుడు పిలిచి భోజనాన్ని పెట్టినా వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని అంటారు ఎందుకంటే ఆకలి బాధ తీరుస్తారు అయాచితముగా అనుకోని విధంగా ఒకళ్ళు మనకి ఏదైనా సమర్పించటం చేసినప్పుడు దానిని స్వీకరించాలి మనం అలా స్వీకరించడం వల్ల భగవంతుడు మనకి ఏదైతే లేదో దానిని ఇబ్బడి ఉబ్బడిగా ఊహించినంతగా మనకి ప్రసాదిస్తాడట కాబట్టి ఏ పుట్టలో ఏం పాముందో అనేటువంటి సూక్తి అలాగే ఎవరి చేతి వల్ల ఎటువంటి భాగ్యం కలుగుతుందో అనేటువంటిది ఈ కార్తీక మాసంలో మనకి పరమాత్మే స్వయంగా వచ్చి ఇటువంటి దానాన్ని చేసి మనకి వృద్ధి కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అయాచితంగా ఎవరైనా మనకి ధనం కానివ్వండి సువర్ణం అంటే బంగారం దానం చేస్తాను అని పిలిచి ఇచ్చినా సరే స్వీకరించాలి ఆ ధనాన్ని ఇచ్చినా బంగారాన్ని ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అదికి ఒకటికి కోటింతలుగా వృద్ధి కలుగుతుంది మనకి మన చేతికి రావడం వల్ల కాబట్టి అటువంటి భాగ్యాన్ని కార్తీక మాసంలో కలిగిస్తుంది కాబట్టి అయాచితముగా వచ్చినటువంటి దాన్ని కూడా స్వీకరించి మనం ఆ ఇచ్చిన వాళ్ళకి అలాగే మనకి కూడా సర్వోత్కృష్టమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలితం కలిగిస్తారు కలిగిస్తాడు పరమాత్మ అయితే ఇక్కడ చాలామంది దానం చేసేటప్పుడు వాళ్ళ యొక్క కష్టాలు తీరాలి మా దారిద్ర్యం పోవాలి మాకు శుభాలు కలగాలి మేము కోరుకున్న సంపదలు రావాలి అని అంటారు మరి వీళ్ళ కష్టాలు దారిద్యాలు పోయి ఎవరికండి ఎవరైతే దానాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి చేరుతాయిట దృష్టి వల్ల అలాగే తాకిడి వల్ల కలిగేటువంటిది మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి పెడుతుంది మన కార్తీక మాసంలో మన ఎదుటివాడు కూడా మనలాగానే భోగభాగ్యాలతో ఉండాలి అనుకుని దానం చేయాలి నాయన నీకు ఈ ధాన్యం దానం చేస్తున్నా నిరంతరము నీకు వంశానుగతంగా ఈ ఆహారానికి కరువు కాటకం లేకుండా రోజుకు మూడు పూట్ల సమృద్ధిగా నీకు ఆహారం లభించాలి అని దానం చేయాలి తప్ప నీ దరిద్రంతో పాటు నా దరిద్రాన్ని కూడా నువ్వు అనుభవిస్తూ బతుకు ఈ దానం చేస్తున్న నేను కోరుకున్న భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి ఇవ్వకూడదండి అందరిలో ఉన్న జీవాత్మ పరమాత్మే నువ్వు ఆ విధంగా ఎప్పుడైతే స్వార్థబుద్ధితో దానం చేస్తావో పరమాత్మ కూడా దానిని సహించడు ఈ కార్తీక మాసంలో చెప్పేటువంటి ముఖ్యమైన విషయం అదే చేసేది ప్రతీ కార్యంలోనూ కూడా మన ఎదుటివాడి కూడా మనం ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని వాడు కూడా పొంది సుఖజీవనం సాగించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చేయవలసినది అయాచితమైనటువంటిది దానం అలాగే అయాచితంగా వచ్చిన దాన్ని స్వీకరించిన వాడు కూడా అదే విధంగా నాకు వీడు ఇంత ఇచ్చాడు కాబట్టి దీనికి వెయ్యింతలు వాడు ప్రతిఫలాన్ని పొందాలి అని చెప్పి ఆ తీసుకున్నవాడు కూడా అదే విధానంగా వాడి దగ్గర నుంచి స్వీకరించాల్సి ఉంటుంది ఇది అయాచితమైనటువంటి ఒక దానం అలాగే స్నానము పై నన్నింటికి కూడా ప్రసాదించగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది సమంత్రక స్నాన జపాదులు చేయ చేసినప్పటికన్నా చాలా పుణ్యఫలం ఇస్తుంది ఉదయాన్నే లేచాము జపం చేస్తున్నాము దానం చేస్తున్నాము దీపారాధన చేస్తున్నాము ఆలయ దర్శనం చేస్తున్నాము పురాణ ప్రవచనం చేస్తున్నాం ఇన్ని చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట రవ్వంత మనసుకి కలత అనేటువంటిది అనుమానం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది దాన్ని కూడా లేకుండా చేసేటువంటిదే ఈ స్నానము కాబట్టి సమస్త దోషాలని కడిగి అందుకనే కనీసం మన ఇంటిని పండగ పూటైనా కడగాలి అని అంటారు ఆ కడుక్కుపోతుందండి నిత్యం ఇల్లు కడుగుతూ ఉంటే పండగ రోజున పూర్తిగా కడిగామనుకోండి మొత్తం అంటారు కడుక్కుపోదండి నువ్వు కడిగిన తర్వాత తుడపాలి దాన్ని తుడిచిపెట్టుకుపోతుంది అని అని అంటారు మళ్ళీ అంతటికీ కూడా కారణం ఏమిటంటే మన ఇంట్లో తలుపులకి కానీ కిటికీలకు కానీ మనం వాడుకునేటువంటి ప్రతి ప్లే మూలా కూడా పవిత్రంగానే ఉండాలి అక్కడ దుమ్ము కానీ ధూళి కానీ లేకపోతే చనిపోయినటువంటి దోమలు ఇలాంటివి కానీ ఉండకుండా వారానికి ఒకసారి అంతా శుభ్రం చేసుకోవాలి మీకు వీలైతే వారానికి ఒకసారి ఇల్లు కడగండి లేదు అంటే నెలకు ఇల్లు గడగండి ఏ పౌర్ణమి నాటుకో ఏకాదశి నాటుకో ఇల్లు కడుక్కోండి చాలామంది అంటారు మంగళవారం ఇవాళ ఇది దేవుళ్ళని తుడిస్తే తుడిచిపెట్టుకుపోతుంది లేకపోతే ఇవాళ శుక్రవారము ఇల్లు గడిగితే మొత్తం కడుక్కుపోతుంది అని ఇలాంటివి కాదండి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే ఇంటిలో మనం వాడుకునే వస్తువులు కూడా కొన్ని పాడైపోయిన ఉంటాం అవి వాడం అయ్యో మా అమ్మ కొనిచ్చింది లేకపోతే మా నాన్న కొనిచ్చాడు లేకపోతే మా పూర్వీకులు వాడినవి అని చెప్పి దాన్ని దాచి పెడతారు ఇదేం పురావస్తు చాలా కాదు మనది మరి రాజుల వంశాలు కాదు ఆ చనిపోయిన వాళ్ళు కూడా అరే నా సొమ్ము దాచుకున్నవరే ఇదిగా నేను నీతోనే ఉన్నాను అని అంటాడు మళ్ళీ అది కూడా ఒక బాధే వీళ్ళందరూ అంటారు ఏమండీ ఈ వస్తువు దాచుకున్నందువల్ల నేను వాళ్ళ ప్రీతి అయిన ప్రీతికరమైంది కదా అందుకని వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో అంటారు మళ్ళీ అది పారలేరు వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారేమో అని భయము ఇన్ని రకాల మీమాంసలతో మన మనసుని గట్టిగా పండి ఒక నిమ్మకాయ పిండినట్టు ఇట్లా పిండి వస్తుందంటారు ఎందుకు మన మనసును అంత కష్టపెట్టాలి అది అవసరం లేదు కాబట్టి అది ఎప్పటికీ మనం వాడలేనటువంటిది మనకు ఉపయుక్తం కానటువంటి వస్తువు అది దాన్ని తీసేసేయండి ఇంట్లో బరువులు ఎక్కువైనా కూడా భాగ్యం నిలవదు కాబట్టి అవసరం లేనివి ఉపయుక్తం కానటువంటి వాటిని అన్నిటినీ విసర్జించండి నెలకు ఒకసారి ఇల్లు కడగండి కడిగితే కడుగి కడుక్కుపోదు మొత్తం మనం కడిగిన తర్వాత ఆరిందనుకోండి నేల మనం ఏదైతే వేసి కడిగామో సర్ఫ్ సరిఫేయచ్చు లేకపోతే ఇంకేదైనా ద్రావకం వేయచ్చు అన్నీ వేయొచ్చు వేసి కడుగుతాం శుభ్రంగా మెరుస్తూ నేల రావాలని చెప్పి కొన్ని చోట్ల మనం ఏదైతే ఉపయోగించి కడుగుతామో దాని తాలూకు గుర్తులు అక్కడ మిగిలిపోతాయి అక్కడ ఈ కడిగిన దాంట్లో మూడొంతులు కడుక్కుపోతుంది ఈ మలినమంతా పోతుంది కడుక్కుని కానీ కొన్ని చోట్ల అక్కడక్కడ ఉండిపోతుందట శనేశ్వరుడు అనేటువంటి వాడు అందరికీ తెలిసిన వాడు కానీ ఈయన శరీర భాగంలో ఎక్కడ పట్టుకుంటాడో తెలిసా మీకు కేవలం ఆయన గన్ షాట్ అనేటువంటిది వేసేది ఈ పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ కీలలు ఉంటాయి పాదాలకి పైనుంచి వచ్చినటువంటి ఈ బొంకి ఏదైతే ఉందో ఇది ఇక్కడ పాదం నుంచి ముందు పక్క పాదం నుంచి ఒక బొంకె వస్తుంది ఈ రెండు కూడా కలిసిన చోట మధ్యలో ఒక ఖాళీ ఉంటుంది ఒక కుంకుడు గింజంత ఖాళీ అక్కడ పట్టుకుంటాడట అక్కడ పట్టుకోవటం వల్ల ఎంత బాధ కలుగుతుందో తెలుసా మనకి ఎదురు దెబ్బ తగిలితే కళ్ళు కనిపించం ఎందుకునో తెలుసా బొటన వేలిలో ఉన్నటువంటి అంత్యనాడి ఈ అంచనాడికి దెబ్బ తగులుతుంది మనకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఈ అంచనాడు ఒక్కసారి రక్త ప్రసరణకి ఎక్కువైపోతుంది లేకపోతే దెబ్బ తగిలినప్పుడు ఎక్కువైపోయి అది గడ్డగట్టేస్తుంది అక్కడ రక్తం ఒక్కసారి స్తంభించిపోతుంది తద్వారా రక్తం పైకి పోలేక కళ్ళు బహిర్లు కమ్మిపోతాయి అటువంటి బాధ ఎట్లా ఉంటుందో అక్కడ పట్టుకుంటాడు ఆయన కాబట్టి మన ఇంటిని శుభ్రం చేసే విధానంలో కూడా ఈ మరకలు ఉన్నాయి అనుకోండి ఆ మరక రూపంలో ఏదో ఒక రూపంలో దారిద్రం అనేటువంటిది ఎక్కడో ఒకచోట ఉండాలి నేను నా స్థానాన్ని వీళ్ళు తుడిచిపెట్టేస్తున్నారు కడిగేశారు తర్వాత తుడిచేస్తున్నారు సర్వం నన్ను తోసేస్తున్నారు బయటికి నేను బతకాలి అంటే ఇక్కడ ఏదో ఒక ఆశ్రయాన్ని కల్పించుకుని పట్టుకుంటేనే ఇక్కడికి వచ్చేటువంటి భాగ్యంలో కొంత నేను స్వీకరించి బతకగలుగుతాను అనే ఆత్రుతపడి పడి ఆరాటపడి ఆ మరకల మరకలుగా ఆ ఇంట్లో మిగులుతూ ఉంటుంది దాన్ని మనం పొడిగుడ్డతో తుడుస్తాం తుడవడం వల్ల అలక్ష్యం కానివ్వండి అలక్ష్మి కానివ్వండి దృష్టి వల్ల కానివ్వండి బుద్ధి వల్ల కానివ్వండి జ్ఞానం వల్ల కానివ్వండి లేకపోతే మన ఇంట్లో ఉన్న ఈ కొన్ని కొన్ని వస్తువుల వల్ల కానివ్వండి వచ్చినటువంటి దారిద్ర్యము పీడ ఏదైతే ఉందో అది ఈ కడగడము తుడవడం వల్ల పూర్తిగా నశిస్తూ ఉంటుంది ఏమండీ మేము రోజు కడుగుతామండి నేల రోజు తుడుస్తామండి ఆయన మాకు కలిసి రావట్లేదు అంటారు జ్ఞాన జ్ఞానలోపం నువ్వు కడిగేవు శుభ్రంగా ఉంచావు కానీ ఏం చేస్తావు పక్కింటి ఆవిడ వచ్చింది అనుకోండి పొరపాటు చూడడానికి లేకపోతే ఏదో ఒక విశేషమయ్యి ఏమి ఇంట్లో లేదా ఇదివరకు అందరూ చెప్తారు ఒక చిట్టుకటి కాఫీ పొడి ఉంటే ఇస్తారా మా ఇంట్లో అయిపోయిందని వచ్చిన వాడున్నాడు ఏ ఎప్పుడు నిచ దరిద్రమే నీకు నీ దరిద్రం నాకు అంటిస్తావు ఇవాళ్ళే ఇల్లు కడుక్కున్నాను వచ్చి అప్పుడుగుతావా నువ్వు అని ఇలాంటి బుద్ధి నీకు ఉన్నది అని అంటే నువ్వు ఎంత నీట్గా ఉంచినా ఎంత పోషణ చేసినప్పటికీ కూడా నీ బుద్ధిమాన్యత వల్ల నీకు ఉన్న ఆ దారిద్ర్యం పోదు కాబట్టి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు ఇక్కడ మనకి కార్తీక మాసం చూపిస్తుంది కాబట్టి నువ్వు స్నానం ఆచరించాలి ఈ స్నానం అనేది దేహాన్ని కడుగుతుంది దేహం పై భాగాన్ని మనం కడుక్కుంటాం దేహ పై భాగాన్ని ఎంతో శుభ్రంగా నీటుగా చేసుకుంటాం కానీ అంతర్గతంగా ఉండేటువంటి ఆలోచన పాపం బుద్ధిపూర్వకమైనటువంటి పాపం మనస వాచ కర్మణ ఆలోచన రీతుల వల్ల కూడా మనకి పాపం వస్తుందండి ఆ పాపం పోగొట్టుకోవాలంటే నదీ స్నానం ఒకటే ముఖ్యము ఈ నదీ స్నానం చేస్తే మనకి సర్వ పాపాల నుంచి కూడా ముక్తినిచ్చి పరిపూర్ణమైనటువంటి శక్తిని ఆనందాన్ని కైవల్యాన్ని కూడా ప్రసాదించేటువంటి వాడు ఈ కార్తీక మాస దామోదరుడు అని చెప్తారు ఇక తిలదానం ఆది విధులను కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసిన సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినప్పటికీ కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది పై వాట చేయలేరు ఏమండి మాకు రాత్రి డ్యూటీలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హార్డ్వేర్ ఉద్యోగాలు ఏ క్షణమైనా సరే మాకు తీరుబడి ఉండదు మేము తినడానికి కూడా మాకు ఖాళీ ఉండదు అంటారు అంతగా నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నావు అని అంటే ఇంక నీకు దారిద్రం ఎక్కడ ఉన్నట్టండి అండి నువ్వు ఇంకా పుణ్యకార్యాలు లేకపోతే వ్రతాలు చేయాల్సిన అవసరం ఏముంది లేదు కదా భగవంతుడు అన్నీ ఇచ్చాడు నీకు కానీ ఈ బద్ధకం అనేటువంటిదే మీకు పరమ పరమదారిద్ర్యానికి కారణం అందుకే చెప్తున్నాడు ఇలాంటివి కూడా చేయలేని వాళ్ళు ఏం చేస్తారో చెయ్యాలో నువ్వులను తీసుకుని వెళ్ళి దానం ఇవ్వండి నువ్వులను తీసుకెళ్ళి ఈ కార్తీక మాసంలో దానం ఇస్తే కేజీంపావు నువ్వులు ఇవ్వాలి ఏది దానం ఇచ్చినా శేరుం పావు దానం చేస్తూ ఉండాలి ఏదైనా సరే కందులు మినుములు పెసలు బొబ్బర్లు గోధుమలు ధాన్యము ఏది ఇచ్చినా సరే పావు ఇవ్వాలి అంటే పావు లెక్కన దానం ఇవ్వాల్సి ఉంటుంది ఇలా దానం చేయడం వల్ల కూడా ఫలితాన్ని పొందవచ్చు అని చెబుతున్నారు కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకానికి పోయి ఆర్షవాక్యము ఈ కార్తీక మాసంలో దానం చేయవా ఆఖరికి మీరు ఏది చేయాలనుకున్నాడా అయ్యా నువ్వులు కూడా ఇవ్వలేము నువ్వులు ఎవరు తీసుకోరు శనేశ్వరుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో నువ్వులు తీసుకుంటే శనే స్వయంగా పట్టేసుకుంటాడు ఆవాహించేస్తాడు శరీరానికి అనేటువంటి ఒక అపోహ కూడా ఉంటుంది కాబట్టి నువ్వుల్ని తీసుకోరు ఏమీ చేయలేరు అలాంటప్పుడు ఏంటంటే ఉదకము అంటే నీటిని ఇవ్వండి దానం నీటి దానం చేసినా సరే భగవంతుడు అనుగ్రహిస్తాడట కాబట్టి ఆ నీటిదానాన్ని కూడా మనం ఇక్కడ చేయవచ్చు అని చెప్తున్నారు ఇది కనీసం నీటి దానం కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుంభీపాక రౌరాది శిక్షల్ని అనుభవించవలసి ఉంది కుంభీపాకం అంటే రకరకాల జంతువులతో కూడినటువంటి వేడి నూనెలో మనిషిని నిలబెట్టేస్తారండి దాంట్లో శిక్ష అనుభవిస్తారు అటువంటి కుంభీపాక రౌరవాది చెట్లకి తల్లకిందులుగా కట్టి కింద మంట పెట్టి ముళ్ళు కల కర్రలతో కొడతారట ఇటువంటి శిక్షలన్నిటినీ కూడా ఇక్కడ అనుభవించవలసి ఉంటుందట అంత మహాపాతకము అని అంటారు ఇది ఆర్షవాక్యము ఇది ఎవరో చెప్పింది కాదు వేదాల్లో పురాణాల్లో మనకి వివరించినటువంటిది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానంలో గడపాలి ఏ రోజైనా చేయండి ఉదయం భోజనం చేయాలి ఉదయం భోజనం ఎందుకంటే రాత్రిపూట చేస్తాం మేమంటారు ఏమంటే మీరు నక్తం అని చెప్పారు రాత్రి భోజనం చేయొచ్చు అంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ పగలే భోజనం చేయాలి అని అంటున్నారు రెండు రకాలు మీరే చెప్పి ఇది ఎలాగ మోక్షాన్ని ఇస్తుందండి అని అడగచ్చు మీరు పగలు మూడు వంతులు పుణ్యము భోజనం చేయడం వల్ల కలుగుతుంది ఎందుకు అని అంటే పగలంతా మనం పనులు చేస్తూ ఉంటాం వృత్తులు చేస్తూ ఉంటాం కాబట్టి వృత్తిరీత్యా బలం అనేది కావాలి శక్తి అనేది కావాలి పని మీద ఏకాగ్రతతో మనం పనిచేస్తే ఆకలి తెలియదు పని అయిపోయిన తర్వాత ఆకలి బయటకు వస్తుంది కాబట్టి పని అయిన తర్వాత కించ నీరసమో లేకపోతే పని అయిపోయిందే అమ్మయ్యా అనుకోవడమో ఒక చిన్న ఉపశమనాన్ని ఇచ్చేటువంటి విషయంగా ఉంటుంది కాబట్టి మనం ఆహారాన్ని భుజించి పని చేస్తాం కాబట్టి అలసట లేకుండా పని చేయగలుగుతాము మన శరీరానికి పని చేయడానికి కావలసిన శక్తిని తీసుకున్న ఆహారం వల్ల పొందగలుగుతాం రాత్రికి మనం ఏ పని చేయం హాయిగా నిద్రించడానికే పెడతాం సాయంకాలం నుంచి ఆహ్లాదకరంగా హాయిగా గడుపుతూ ఉంటాం కాబట్టి అక్కడ చిరుతిళ్ళ కోసమనో లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి విధి విధానాల కోసమో మనసు ఆరాటపడుతూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏకాగ్రతని పాటించాలి కాబట్టి మన మైండ్ని కార్యం మీద లగ్నం చేయాలి కాబట్టి భగవద్ధ్యానం చేస్తూ మన ఆకలిని ఆ భగవధ్యానం మీదకి మరలిస్తే మనం ముక్తిని పొందవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ పండు పాలు తీసుకోవాల్సి ఖర్జూరాలు తీసుకుంటే చాలా బలం దానివల్ల వచ్చే శక్తి కొండంతండి కాబట్టి ఖర్జూరాలని కానీ లేకపోతే పాలని కానీ కదలీ బలం అరటి పండును కానీ తీసుకోవచ్చు అని చెప్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్తము రాత్రి నక్షత్ర అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడపవలసి ఉంటుంది తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు అని అంటున్నారు ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో లేదంటే మేము ఉండగలమా అంటే నక్తం చేసుకోవచ్చు పగలంతా ఉపవాసం ఉండండి రాత్రికి భోజనం చేయండి ఏ రకంగా చేసినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో దోషం లేదు పగల భోజనం చేయచ్చు లేదా రాత్రి భోజనం చేయొచ్చు కానీ ఒక పూట మటుకు భోజనం అనేది నిషిద్ధము సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా నమక చమకయుక్తముగా శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి ఒకవేళ కుదరలేదు అంటే ఏ ఒక సోమవారం నాడైనా సరే పూజార్ని పిలిపించి వాళ్ళ ద్వారా నమక చమకాలతో రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఇది కూడా కాదు మేము రోజు చేసుకుంటాము అంటే సాయంకాలం ప్రదోషకాలంలో ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మనం గనక శివాభిషేకం చేస్తే ఆ రోజును కలిగేటువంటి పుణ్యఫలం మన జన్మ నక్షత్రానికి ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా ప్రక్షాళన చేస్తుందండి జన్మ నక్షత్రంతో పాటు రాశి కూడా ఉంటుంది అక్కడ జన్మ రాశి అనేటువంటిది ఈ నక్షత్రం ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశికి ఈ నక్షత్రానికి రెండింటికి ఉన్న దోషాన్ని తొలగించటమే కాక నక్షత్రం అధిపతి అయినటువంటి వాడు మన జన్మకి అధిపతి అయినటువంటి గ్రహాలు ఏవైతే మనకి ఉన్నాయో వాటి యొక్క బలం పెరిగి మనకి తేజోవంతమైనటువంటి ఆరోగ్య భాగ్యాలతో పాటు మిగిలినటువంటి సౌభాగ్యాలు ధన కనుక వాహనాది విశేషమైనటువంటి యోగాలు కూడా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భగవత్ ఆరాధన అనేటువంటిది ఉపాసన ద్వారానే భగవంతుడు మనకి మోక్షాన్ని ఇస్తాడు భగవంతుణ్ణి మనం ఎంత పెట్టాలి అని అంటే ఆయనకి కావాల్సినవి మాత్రమే చెయ్యాలి మనం ఆ కావాల్సినవి ఏవి చేస్తే భగవంతుడు సంతోషపడుతూ ఉంటాడో దాన్ని అధికంగా మనం గనక చేస్తే భగవంతుడు స్వయంగా మనం ఎదురుకుండా ఉండి మన నడిపించే మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి దైవంగా మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి ఇటువంటి కార్తీక విశేష సోమవారాలను కానీ శుభ ముహూర్తాలలో కానీ మనం ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకుంటూ ఈ కార్తీక మాసంలో ఇయ్యబడినటువంటి దాన ధర్మాలు నదీ స్నానాలు ఈ షట్కార్యాలని కార్యాలని ఏదో ఒకదానిని ఎంచుకుని నిత్యం దాన్ని ఆచరిస్తూ ఉంటే కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై మోక్షప్రాప్తిని పొందగలరని ఈ కార్తీక పురాణం వివరిస్తూ ఉన్నది స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నటువంటి కార్తీక మాస విశేషాదులని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరిస్తూ ఉండగా చెప్పినటువంటి కార్తీక పురాణ ద్వితీయ దివస అధ్యాయం సంపూర్ణం సర్వే జనాన్ సుఖినో లోకా లోకాసమస్త సుఖినో భవంతు శుభం